తెలంగాణ రాష్ట్రం రాకముందు స్వతంత్రం వచ్చి సుమారు 70 సంవత్సరాలలో కూడా వెనుకబడిన కులాలందరం బతికే ఉన్నాం, చదువుకొని ఉన్నాం. కానీ ఇక్కడ వరకు చదువుకున్న మేము ఆరో తరగతి వరకు చదువుకోగానే మాకు ప్రభుత్వాలు ఏ కూడంగా మాకు ముందుకొచ్చి చదివించే ప్రయత్నం చేయలే. వెనుకబడిన కులాలందరూ కులవృత్తులకు పరిమితం కావాలి, మీరు కులవృత్తులే చేసుకోవాలి తప్ప కానీ చదువు మీలాంటి వారికి చదువుకు మేము ఇయ్యము అని చెప్పేసి స్వతంత్రం వచ్చిన తర్వాత పరిపాలించిన పార్టీలన్నీ కూడా బీసీలను వెనుక నెట్టేయబడగానే ఏ రోజు మాకు విద్యను అందియలే, విద్య చదువుదామన్న విధంగా చదివించే ప్రయత్నం చేయలే. జనాభాలో 56 నుంచి 58% మేము ఉన్నాం. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మేము చదువుకుంటాము, మా తల్లిదండ్రుల దగ్గర ఆస్తి లేదు, మా తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేవు, చదువుకున్న ప్రభుత్వం చదివించే విధంగా ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టే ఆలోచన లేదు. ఏదో పెట్టాలి రాజ్యాంగం ప్రకారం పెట్టాలని చెప్పేసి కేవలం 19 గురుకులాలు మాత్రమే పెట్టింది, ఓన్లీ కేవలం 19 గురుకులాలు మాత్రమే పెట్టడం జరిగింది. మరి 19 గురుకులాలు ఎంతమంది చదువుకుంటాం? 7580 మంది మాత్రం విద్యార్థులు మాత్రమే చదువుకున్నాం. మరి మిగతా వాళ్ళు మేము కూడా చదువుకుంటాము అంటే స్కూల్ పెట్టే ప్రయత్నం చేయలేదు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీరు విద్యలో అన్నింటిలో ముందుకుండాలని చెప్పి విద్యను అందియాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం రాకముందు 19 గురుకులాలు ఉంటే ఈరోజు 327 గురుకులాలు నిన్నటి వరకు స్టార్ట్ చేసాం. 327 గురుకులాలు. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు 7580 మంది విద్యార్థులు చదువుకుంటే ఈరోజు 187500 మంది విద్యార్థులు ఈరోజు స్కూళ్లలో చదువుతున్నారు. ఈరోజు ఇప్పటికీ చాలా డిమాండ్ ఉంది, ఎక్కడ లేదు ప్రపంచంలో కాదు ఎక్కడ కూడా. 10th వరకు చదివించి పెడుతురు, కానీ మనం 10th ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా ఈరోజు మనం నిన్ననే శాంక్షన్ చేసుకున్నాం. 33 జిల్లాకు ఒక్క డిగ్రీ కళాశాల స్టార్ట్ చేయడం జరిగింది. 327 గురుకులాలను ఈరోజు పెంచుకొని 180000. ఇందులో 2 స్పెషలైజేషన్ బీఎస్సీ అగ్రికల్చర్ కూడా పెట్టడం జరిగింది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. బీసీ బిడ్డ చదువుకుందాం అంటుండగా 20 లక్షల రూపాయలు వాళ్ళని కట్టుకోకపోతే, కానీ మా దగ్గర 5000 రూపాయలకే వనపర్తి అని కరీంనగర్లో బీసీ ఉమెన్స్ అగ్రికల్చర్ కాలేజీలోకి ఈరోజు పెట్టడం జరిగింది. ఒక్కొక్క 72 ఎకరాలలో మేము పెట్టడం జరిగింది. సో ఇది అంటే డిగ్రీలో నీకు ఇష్టమైన కోర్సు చేసుకునే విధంగా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క కోర్సు పెట్టుకునే విధంగా, కొంతమంది బీఎస్సీ అగ్రికల్చర్, కొంతమంది బీఏలు, కొంచెం ఇవన్నీ వాళ్ళకి ఏమేమి ఇష్టం ఉంటాయో కంప్యూటర్స్ అవన్నీ కూడా ఆ కోర్సులో పెట్టి ఉచితంగా చదివిస్తున్న 33 డిగ్రీ కాలేజ్. ప్రతి ఒక్క స్కూల్ కూడా ఈరోజు ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ చేసినాం. ఈరోజు 152 గురుకులాలు 11వ తరగతి ఉంటే 142 గురుకులాలు ఈరోజు ఇంటర్మీడియట్ దగ్గర తీసుకురావడం జరిగింది. ఇలా 187000 మంది విద్యార్థులు వస్తున్నారు. అంటే మహాత్మా జ్యోతిబా పుల్లెలలో రెసిడెన్షియల్లో చదువుతున్నారు, డిగ్రీ వరకు చదువుకుంటున్నారు, తర్వాత ప్రీ మ్యాట్రిక్ హాస్టళ్లలో, పోస్ట్ మ్యాట్రిక్ హాస్టళ్లతో పాటు ఈరోజు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వడం వలన ఈరోజు గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా మేము వ్యక్తం చేస్తున్నాం. వెనుకబడిన కులపక్షణ వెను వెంటనే చాలా మంది మాకు పెద్దలు ఫోన్ చేశారు, ఇంత గొప్ప నిర్ణయం తీసుకురు, మమ్మల్ని అవకాశం కల్పించమంటే చాలా మంది పెద్దలు కూడా మరి దీని విధి విధానాలు ఎలా ఉండాలంటే ఇవాళ రేపు కూర్చొని మొత్తం విధి విధానాలు సులభతరం ఎట్లుండాలి, కరెక్ట్పూర్లో ఎట్లా ఎంత ఫీజు తీసుకోవాలి, ఎంబీబీఎస్ చదివే వాళ్ళు ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ కూడా విధి విధానాలు కూడా చేసుకుని ఇంకో గొప్ప నామకరణం చేస్తున్నాం. ఎందుకోసం నామకరణం చేస్తున్నామంటే ఈరోజు ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ వెనుకబడిన కులాలను అన్ని రంగాల్లో ముందుకు ప్రయత్నం చేయలే. సరే ఆత్మగౌరవ భవనాలు, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ చేసే ఉన్నాడు, కానీ విద్యనే అన్నిటికీ మూలం. కాబట్టి విద్య ఏది మేము కోరుకున్నామో, మేము ఏది కోరుకుంటామో అది కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి అందుకే మేమందరం కూడా మా బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన అన్ని వర్గాలను కలుసుకొని మరి ఇంత గొప్పగా మాకు సరస్వతి మాకు విద్య ప్రదాత కేసీఆర్ కాబట్టి కేసీఆర్ గారి నామకరణం మీదనే ఈ గొప్ప ప్రాజెక్టును ఎల్లుండి ఫ్రైడే నాడు పొద్దున లాంచ్ చేస్తున్నాం. కాబట్టి ఇది చాలా శుభ పరిణామం, మా భావితరానికి ఒక గొప్ప అవకాశం. ఈరోజు మా బిడ్డలు డిగ్రీ చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ చదువుకోవాలంటే ఈ యొక్క స్కాలర్షిప్ మాకు బాగా ఉపయోగపడుతుంది. ఓవర్సీస్ స్కాలర్షిప్లలో బాహ్య ప్రపంచంలో ఎక్కడికైనా పోయి I20 ద్వారా పోవచ్చు, కానీ ఐఏఎస్ ఐపీఎస్ సకాలం చేయాలంటే కూడా ఆర్థికంగా ఇబ్బందులు అందరూ కూడా ఈ యొక్క ఇండియాలో సంబంధించిన స్కాలర్షిప్ మాకు గొప్ప అవకాశం కలుగుతాయి. కాబట్టి రేపు రాబోయే కాలం ఇప్పటికే మాకు చదివిస్తే గ్రూప్ 1 ఆఫీసర్లు గ్రూప్ 2 ఆఫీసర్లు ఎంతో మంది సెలెక్ట్ అయినారు. దీని ద్వారా మాకు ఐఏఎస్ ఐపీఎస్లలో రాబోయే కాలంలో మా బిడ్డలందరూ జరిగిపోతారు.
ఆర్థిక ఇబ్బంది ఉన్న కూడా ప్రభుత్వమే కేసీఆర్ గారే మా పిల్లలందరూ చూసారు మా భావితరానికి ఒక గొప్ప అవకాశం సంఖ్యాపరంగా ఉన్న మా కూడా పదవులంగా వస్తుందని చెప్పి చాలా ఆశావక్తం చేసి మేము ముఖ్యమంత్రి నిజంగా మా వెనుకబడిన కుల పక్షాన మేమందరం కూడా ఇవాళ నాకు ఒక గొప్ప పొద్దున రాంగొస్తుంటే వారు మా పార్టీకి సంబంధం లేదు మా పార్టీ కూడా చాలా సార్లు విమర్శించిన వ్యక్తే ఫోన్ చేసి చాలా అభినందించున్నారు ఇంత గొప్ప కార్యక్రమం తీసుకున్నాం మన భావితరానికి అని చెప్పేసి కేసీఆర్ గారిని అభినందించారు గదే మేము కోరుకున్నది గదే కోరుకున్నారు మా భావితరానికి ఒక గొప్ప అవకాశం ఇచ్చినట్టు అందుకే ఈ రోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం కాబట్టి మా ముఖ్యమంత్రి గారికి మా వెనుకబడిన కులాల పక్షాన వారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము నిజంగా మీ శిరస్సు మంచి వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము మా భావితరం గొప్పగా మా చదువు వస్తుంది మాకు గతంలో మాకు ఆర్థికమైన ఇబ్బందుల వల్ల తాత ముత్తాతల పైన ఆస్తి లేదు కాబట్టి చదువుకున్న పరిస్థితి లేదు కాబట్టి చదివించే ప్రభుత్వాలు లేవు చదివించే ప్రభుత్వాలు కాబట్టి అన్ని రంగాల్లో మేము ముందుకొస్తున్నాం కాబట్టి మరొక్కసారి మీ ద్వారా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎల్లుండి ఫ్రైడే నాడు విధి విధాలు తీసుకుని ఈ సంవత్సరం నుంచే అకాడమీ నుంచే కూడా ఈ యొక్క పథకాన్ని తెలుసుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా ఒకటి మహాత్మా జ్యోతిబాబు లేని ఒక నేమ్ ఉన్నది ఓవర్సీస్ స్కాలర్షిప్ ఒక నేమ్ ఉన్నది సో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ప్రకారం అన్నిటి కూడా మా కేసీఆర్ గారు పేరు వచ్చే విధంగా భావితరంలో అందరూ కేసీఆర్ గారు మాకు విద్యను అందించిన ప్రదాత అని చెప్పే విధంగా కేసీఆర్ పేరు మీద ఇది ఒక వేరు పెట్టుకొని ఒక బంధు బంధు లేకుంటే విద్యా విధానమా అవన్నీ కూడా చర్చించుకుంటాం మంచిగా అందరూ సలహాలు తీసుకుని ఒక మంచి గొప్ప పేరు చరిత్ర నిలిచిపోయే పేరు కూడా ఈ రోజు చేసుకుని ఫ్రైడే నన్న మార్నింగ్ మీకు అనౌన్స్ చేస్తాం అది ఈ రోజు ప్రత్యేక యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క ప్రశ్న మీకు పంపిస్తాము ఏ స్కూల్లో ఎంతమంది ఉన్నారని ఎంత ఖర్చు వస్తుంది ఇవన్నీ కూడా వివరించుకొని పేర్కొని అన్ని పేపర్లు పంపించేసి నేను సింపుల్ చెప్పినా వాళ్ళందరికీ ట్యాగ్ చేసుకోండి థ్యాంక్ యూ అన్న అడిగేది ఉందన్నది దీని మీద అంటే జనరల్గా ఇప్పుడు ఖరగ్పూర్ పోతారు వాళ్ళు ఎక్కువ శాతం కూడా వాళ్ళు ఐఐటి నుంచి వాళ్ళు జరిగిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ వాళ్ళు ఐఎస్ఐపీఎస్ కోచింగ్కి వెళ్ళిపోతారు సో ఖరగ్పూర్లో ఐఐటీ చేద్దామని కూడా వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది ఉంటాయి ఇప్పుడు ఇదొక చాలా తోడ్పడిపోతుంది ఢిల్లీలో కూడా ఏమన్నా మంచి ఎయిమ్స్ అనుకో అందులో కూడా మనకు ఐఐఎంస్లో కానీ అన్నిటి కూడా ఇప్పుడు ఫ్రీ రిమెన్స్మెంట్ వస్తుంది సో చాలా మంది కూడా ఢిల్లీలో చదువుకుందాం ఆలోచన ఉంటుంది కానీ లక్షల రూపాయల ఖర్చు పెట్టుకొని చెప్పి సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు పెడతారు సో పెట్టుకునే పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీకు చేతినిస్తుంది సో ఇప్పుడు ఢిల్లీలో కానీ మన కేరళలో ఉన్న ఇన్స్టిట్యూట్లు కానీ అన్నింటిలో కూడా చదువుతాం అవకాశం ఉంది సుమారు 200 నుంచి 250 ఇన్స్టిట్యూట్లకు చాలా గొప్ప పేరున్న ఇన్స్టిట్యూట్లు ఇవన్నింటిలో గతంలో ఒక సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుండే సో చాలా మంది చదువుకోకపోదురు ఇన్కమ్ ఇప్పుడు అవన్నీ చేతి వస్తుంది ఫ్రీ రీఎంబర్స్మెంట్ వల్ల అందరు మాక్సిమం ఢిల్లీ తర్వాత ఖరగ్పూర్ తర్వాత కేరళ యూపీ ఇలాంటి లక్నో ఇలాంటి యూనివర్సిటీలు అందరూ కూడా ఈరోజు చాలా బెనిఫిట్ అవుతుంది ఇవన్నీ కూడా ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా ఏ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోలేదు సో ఇప్పుడైతే ప్రథమంగా 150 కోట్లు పెట్టాము 200 మంది కూడా ఇంకా పెంచుకోవచ్చాం ఎట్లా రేపొద్దు విధి విధానాల్లో కొన్ని కాలేజీలు పర్ ఇయర్ 6 లక్షలు అడుగుతారు మరి వాళ్ళకింత రీఎంబర్స్ చేస్తాం కొన్ని కాలేజీ 10 లక్షలు కలెక్ట్ చేస్తారు వాళ్ళకి ఎట్లా అమ్మని ఇస్తాము సో కొన్ని కాలేజీ తమిళనాడులో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీని అనుకో అక్కడ 2.5 లక్షలు ఉంటుంది వాళ్ళకి ఆ రకంగా విధి విధానాలు చేసుకొని సో వారికి ఇంతకుముందు ఒక ఏ ప్రభుత్వం ఒక రూపాయి ఇవ్వలేదు కానీ మేము ఇచ్చేది చాలా పెద్ద బెనిఫిట్ అయిపోతుంది వాళ్ళకు ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది ఈ విధి విధానాలు ఉండగా ఫ్రైడే మార్నింగ్ ఎంసీహెచ్ఆర్డీలో మేము దీనికి ఒక గొప్ప లోగో తయారు చేసుకొని దీనికి ఒక సీఎం గారు కేసీఆర్ గారి పేరు నామకరణం చేసుకొని ఇది మాకు ఎందుకంటే మాకు విద్యార్థులు నామకరణం చేసుకొని దీన్ని లాంచ్ చేసుకుంటాం కొంచెం అందరు ఎమ్మెల్యే పిలుచుకుంటాం మిగతా వాళ్ళని పిలిచాము తర్వాత బీసీ సంఘ నాయకులను పిలుచుకొని ఆ రోజు అక్కడ లాంచ్ చేసుకుంటాం అన్నీ ఉంటాయి మీకు అన్ని ఎల్లుండి మంచి ఫుల్ విధ విధానాలు ఇస్తామని నిర్ణయం అయిపోయింది కాబట్టి రేపటి లోపల తెలుసుకొని తొందరతో స్పీడ్ చేసుకోవాలి కాబట్టి ఫ్రైడే వరకు యూల్ గెట్ క్లారిటీ విత్ డీటెయిల్స్ వస్తాయి ఏ కాలంలో ఎంత అన్నది దాంతోపాటు ఈ రోజు కూడా గొప్ప నిర్ణయం ప్రీ మెట్రిక్ తో పాటు పోస్ట్ మెట్రిక్ కూడా హాస్టల్లో ఇంతకు సన్నపేమి ఇద్దాము కానీ ఇప్పుడు వరకు బ్లాంకెట్స్ కానివ్వండి అవన్నీ కూడా కాస్మెటిక్ ఛార్జెస్ అన్ని కూడా ఈ రోజు మళ్ళీ ఇస్తున్నాము సో అంటే ఇక వెనుకబడిన కులాలకు చదువుకోవడానికి ప్రోత్సాహం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అంతవరకు చెప్పుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ